घटकेसर दग्गर पट्टालु तप्पिन गोदावरी एक्स्प्रेस रैल बोगीलनु ट्राक पैकी तेक्चारु रैल्वे सिब्बंदी ప్రమాద స్థలం నుంచి 6 బోగీలను సికింద్రాబాద్ రైల్వే షెడ్ కు తరలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి లోపు ట్రాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటన స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదం గురైంది. ఉదయం 5 గంటల సమయంలో గట్కేసర్ దగ్గర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పిన 6 బోగీలు ఏవైతే ఉన్నాయో 6 బోగీలను కూడా మళ్ళీ పట్టాల మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ట్రైన్ మూవ్ అయి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఉదయం 6 గంటల సమయం నుంచి కూడా ట్రాక్ పట్టాలు తప్పిన బోగీలు 6 బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటుగా సమీపంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మన రైల్వే ట్రాక్ కు సంబంధించిన పనులైతే శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు 6 బోగీలు ఏవైతే ఉన్నాయో ప్రమాదానికి గురైన 6 బోగీలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్టేషన్కి అదేవిధంగా లోకో పైలట్స్ ఉండే షెడ్కి అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ షెడ్కి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైల్కి సంబంధించిన వీల్స్ ఏవైతే ఉన్నాయో వీల్స్తో పాటుగా వాటిలో లోపల ఉండే యంత్రాలు పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి జీరో స్పీడ్ తోటి వాటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగానే కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ ట్రాక్ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లు అన్నింటినీ కూడా మూవ్ చేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏవైతే 6 బోగీలు ఉన్నాయో 6 బోగీలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని ప్రమాద స్థలి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తరలిస్తామని చెప్పేసి అక్కడే ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకువెళ్ళి వాటికి సంబంధించి పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఉదయం నుంచి కూడా ఆయన సంఘటన స్థలం దగ్గర ఉండి పూర్తిస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నారు. ప్రయాణికులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ రకమైన ఏర్పాట్లు చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. 6 బోగీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు వాటిని ఇక్కడి నుంచి తరలించాము. ఆ తరలింపు అయిపోయిన తర్వాత ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు ఇంకా శరవేగంగా కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కరెంటు సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఎస్ ప్రసాద్తో సుధీర్, ఎన్టీవీ, గట్కేసర్ నుంచి.